హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి క్యాబినెట్ భేటీలో పలు అంశాలను అయితే చర్చించడం జరిగింది కదా అండి సో ఇందుట్లో వచ్చేసి కొన్ని ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో సో వాటి గురించి అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అండ్ కొన్ని పథకాలను అయితే పెండింగ్లో పెట్టడం జరిగిందండి సో ఇంతకీ ఏ ఏ దాని గురించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో వేటిని హోల్డ్లో పెట్టింది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణ క్యాబినెట్ వచ్చేసి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి సో దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ములుగులో సమ్మక్క యొక్క వర్సిటీకి తక్కువ ధరకే భూములను అయితే కేటాయించాలనేసి అయితే నిర్ణయించడం జరిగిందండి అంతేకాకుండా మనకు మద్నూర్ మండలం ఏదైతే ఉందో సో ఈ మద్నూర్ మండల్ కేంద్రాన్ని ముందుకు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం అయితే తెలపడం జరిగిందండి అంతేకాకుండా హన్మకొండ వరంగల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ యొక్క పరిధి పెంపునకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఏ నగరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును కూడా ఆమోదం చేయడం జరిగిందండి సో దీని రెవెన్యూ డివిజన్కి కూడా ఏర్పాటుకు మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అండ్ అంతేకాకుండా మనకు సన్న బియ్యానికి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇచ్చేందుకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి అంతేకాకుండా మనకు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి సో దానితో పాటు లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు గోషామహల్ లో పోలీస్ గ్రౌండ్ భూమి బదలాయింపునకు కూడా మనకు కేబినెట్ భేటీలో మంత్రులు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి మొత్తానికి అయితే మనకు ఇవన్నిటి గురించి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాకపోతే మనకు రైతులకు సంబంధించి ఓన్లీ మనకు బోనస్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఇస్తామన్నారో సన్న బియ్యానికి అదొకటి మాత్రం గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో రుణమాఫీ గురించి కానీ రైతు భరోసా గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇందులో అఫీషియల్గా ఇన్ఫామ్ అయితే చేయలేదండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన డీఏ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదండి సో ఇప్పట్లో మనకు పెండింగ్ డీఏలు అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవని నేను ఒపీనియన్ అండి సో మరి దీని గురించి ఏదైనా సపరేట్గా మీటింగ్ పెట్టి ఏదైనా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్తారో లేదో బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు ఈ డిఏ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి